ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి ఎక్కువ సమయం వ్యాయామాలు చేయటానికి వాళ్ళ దినచర్యలో కుదరదు, సమయం అనుకూలించదు. కానీ ఇలాంటి వారికి వస్తా వ్యాయామాలు లేకుండా కదలకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కాళ్ళు పట్టేయటము, కాస్త బాడీ నడుమంతా మెడంతా కూడా టైట్గా అవ్వటం, కొంచెం పెయిన్స్ ఎక్కువ రావటము, ఇట్లా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక రాను రాను కొంచెం బడలేక పెరిగిపోయి బరువు పెరగడం, ఫిట్నెస్ తగ్గిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి వారికి సమయం లేనప్పుడు కనీసం హెల్దీగా మనం వర్క్ బాగా చేసుకోవటానికి, 8 అవర్స్ 10 అవర్స్ వర్క్ ఎఫిషియన్సీ బాగా పెరగటానికి, బాడీ బాగా సపోర్ట్ చేయటానికి ఒక 45 మినిట్స్ అన్నా మీరు సమయం పెట్టుకోగలిగితే బాగుంటుందని అలాంటి వారికి కాస్త విజ్ఞప్తి. మరి 45 మినిట్స్లో ఏమి చేస్తే మీ బాడీ యాక్టివ్గా ఫ్రెష్గా, కాళ్ళ నొప్పులు టైట్గా కాళ్ళు పట్టేయకుండా, కాళ్ళ వాపులు రాకుండా, కాస్త స్టిఫ్నెస్ లేకుండా ఫ్లెక్సిబిలిటీతో మూమెంట్స్ బాగా ఉంటాయి, మెడ నొప్పులు నడు నొప్పులు రాకుండా ఉంటాయి, అలాంటి వాటిని 45 మినిట్స్ ప్లానింగ్లో మీరు ఎలా చేస్తే బాగుంటుందనేది నేను చెప్తాను. ఈ 45 మినిట్స్లో హాఫ్ ఎన్ అవర్ సమయాన్ని మీరు రకరకాల ఎక్సర్సైజ్లకు కేటాయిస్తే మంచిది. ఈ ఎక్సర్సైజులు అనేవి పాదాల దగ్గర నుంచి మెడ భాగం వరకు, చేతులకి నడుముకి తొంటి భాగానికి అన్నిటిలోనూ కదలికలు తీసుకొచ్చేవి మనం చేయొచ్చు. అందరికీ రకరకాలుగా, ఇప్పుడు చిన్నప్పటి రోజులు గుర్తుతెచ్చుకుంటే స్కూల్లో డ్రిల్ చేయించేవారు గుర్తుందే, ఇప్పుడు క్రికెట్ ఆడేవారు చూడండి, ఒక గంట ముందెళ్ళి కోర్టులో రకరకాల ఎక్సర్సైజులు చేస్తుంటారు. అలా అన్ని రకాల వ్యాయామాలు, అటు కాళ్ళు కదపటం, పిక్కలు కదపటం, మోకాళ్ళ దగ్గర కదపటం, కూర్చుని లేవటం కానీ, జంప్ చేయటం కానీ, చేతులు ఆడించడం కానీ, నడుము స్పైనల్ ట్విస్టింగ్ కానీ, ఇట్లా రకరకాల వార్మప్ ఎక్సర్సైజెస్ ఒక హాఫ్ ఎన్ అవర్ తప్పనిసరిగా చేయండి. వీటిని ఆసనాలు చేయమంటాం కంటే నేను ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఎందుకు ఇచ్చాను అంటే, ఇలా చేయటం ద్వారా అన్ని కండరాలు కదులుతాయి, అన్ని జాయింట్స్ మూవ్ అవుతాయి, వ్యాయామం చేయటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి, అందులో నైట్రిక్ ఆక్సైడ్ బాగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట, బ్లడ్ వెజర్స్ డైలేట్ అయ్యి బ్లడ్ బాగా సప్లై అవుతుంది, దానితో సెల్స్కి న్యూట్రియంట్స్ బాగా వెళితే వేస్ట్ మెటీరియల్స్ బయటకు వచ్చేస్తాయి, అందుకని బాడీలో చెమటలు పడతాయి, డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది వ్యాయామాలు వార్మప్స్ బాగా చేయటం వల్ల, అందుకని క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి, అన్ని భాగాల్లో బిగింపు తగ్గి అన్నీ మంచి ఫ్లెక్సిబిలిటీతో మీకు స్వాధీనం లోపలికి వస్తాయి. అందుకని హాఫ్ ఎన్ అవర్లోనే అన్ని భాగాల్లోనూ మూమెంట్స్ తీసుకొచ్చే వార్మప్స్ ఒకసారి చూసి కానీ, మనం చెప్పే వీడియోస్లో కానీ, జీ తెలుగులో మనం అన్ని రకాల వార్మప్స్ చూపిస్తుంటాం కదా, మంతిన అఫీషియల్ ఛానల్ అవన్నీ ఉన్నాయి, చక్కగా చూసుకోండి. అలాంటివి రోజు ఒక హాఫ్ ఎన్ అవర్ సమయం కేటాయించి చేయాలని నియమం పెట్టుకోండి. బయటికి వెళ్ళటం అవకాశం ఉండేవారు కాస్త లాన్స్లో, గార్డెన్స్లో, పార్కుల్లో ఉండి చేసుకోండి. లేదనుకున్నవారు ఇంట్లో వరండాలు ఎక్కడన్నా పెట్టుకుని అట్లా చేసుకుంటే మంచిదన్నమాట. ఇది సమయం లేదనుకోకుండా ఉదయం కానీ సాయంకాలం కానీ, మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటప్పుడు, ఈ టైం ఆ టైం అనుకోకుండా హాఫ్ ఎన్ అవర్ సమయం కేటాయించండి వీటికి. ఇక నెక్స్ట్ 45 మినిట్స్లో ఇక మిగిలిన 15 నిమిషాలు మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఏమీ రాకుండా రక్షించేవి 15 నిమిషాల్లో 4 మీరు చేయొచ్చు. ఆ 4 ఆసనాలు ఇలాంటి సమస్యలు మెడ దగ్గర నుంచి ముడ్డిపోసల వరకు ఏ సమస్యలు రాకుండా అయినా ఇవి రక్షిస్తాయి. వీటిని వదిలేశారనుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నా కొన్ని రోజులు కూర్చుని వ్యాపారాలు ఉద్యోగాలు చేసేసరికి నడు నొప్పులు, మెడ నొప్పులు వచ్చేసే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అక్కడ నర్వ్స్ పైన ప్రెషర్ పట్టడం, డిస్కులు దెబ్బతింటాం, ఇవన్నీ జరుగుతాయి కంటిన్యూస్ కూర్చోవటం వల్ల. అదే కొన్ని ఆసనాలు చేస్తే అలాంటి డ్యామేజ్ జరగకుండా ప్రొటెక్షన్ లాగా, మన ప్రివెన్షన్ లాగా ఇవి 4 మీకు రక్షణ కలిగిస్తాయి. అవే ఉష్ట్రాసన్, భుజంగాసన్, శలభాసన్, ధనురాసన్. ఈ 4 ఆసనాలు చాలా బెస్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఉష్ట్రాసన్, భుజంగాసన్ గనక ఈ 2 ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి, ఈ 2 ఆసనాలు, ఈ 2 ఆసనాలు గనక చేస్తే మెడ నొప్పులు, నడు నొప్పులు ఈ 2 రాకుండా ఈ 2 ఆసనాలు మంచి సపోర్ట్ చేస్తాయి. ఆ భాగాల్లో కాస్త పూసల మధ్యలో గ్యాప్ తగ్గకుండా, డిస్కుల పైన భారం పడకుండా, డిస్క్ దెబ్బతినకుండా, డిస్కులు వెళ్ళి నరాలను వత్తకుండా చేయటానికి, ఆ మెడ వీపు కండరాలన్నీ కాస్త ఫ్లెక్సిబిలిటీ వచ్చి టైట్ అవ్వకుండా స్టిఫ్నెస్ తగ్గటానికి ఈ 2 ఆసనాలు బాగా ఉపయోగపడతాయి మెడకి, నడుముకి. ఇక శలభాసన్, ధనురాసన్ ఈ 2 ఏంటంటే ఇక ముడ్డిపోసల దగ్గర నుంచి నడుము వరకు,
అటు మెడ దగ్గర నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి కాస్త సయాటిక్ పెయిన్ రాకుండా, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా, ఇట్లాంటి నొప్పులు రాకుండా ఆ భాగాల్లోకి చాలా బాగా ఈ రెండు ఆసనాలు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇట్లాంటి నాలుగు చేయటానికి మీకు 15 నిమిషాలు చాలు. ఇక్కడ శలభాసన చేసేటప్పుడు, ధనురాసన చేసేటప్పుడు మీలో కొంతమందికి రెండు కాళ్ళు ఒకేసారి లేపి ఆపలేరు శలభాసనలో. ఇప్పుడు ఇట్లా రెండు కాళ్ళు లేపితే పూర్తి శలభాసనం. ఇలా చేయటం రాదనుకోండి. ఇప్పుడు మీకు కనపడుతున్నా చూడండి, బోర్లా పొడుకుని ఒక కాలు పైకి లేపి ఒక కాలు నేల మీద ఉంచి ఏకపాద శలభాసన ఇలా చేయొచ్చు అన్నమాట. తర్వాత రైట్ లెగ్ మళ్ళీ కింద పెట్టి లెఫ్ట్ లెగ్ని అట్లా పైకి పెట్టండి. ఆల్టర్నేటివ్గా ఇట్లా ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి లేపి శలభాసన చేసిన మీకు నిదానంగా కొన్ని రోజులకి రెండు కాళ్ళు లేపి ఆపే ప్రాక్టీస్ వస్తుందన్నమాట. ఇలా చేయగలిగితే సయాటిక్ పెయిన్, ముడ్డిపూసల దగ్గర వచ్చే నొప్పులు కానీ ఇట్లాంటివి రానే రావు. ధనురాసనం చేస్తే మెడ దగ్గర నుంచి ముడ్డిపూసల వరకు అన్ని భాగాలకి ముందుకు వంచి కూర్చున్నందుకు విరుగుడుగా వెనక్కి వంచటం కరెక్ట్ యాంగిల్ అన్నమాట. ధనురాసనం రెండు వెన్నుపూసను ఎప్పుడు గోనుగా ముందుకు పెట్టి కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తాం. ధనురాసనం ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంచి ఉన్నారంటే వెనక్కి వంచటం ద్వారా ఆ ఒత్తిడంతా పూసల మధ్య డిస్కుల మధ్యలో తొలగిపోతుంది అన్నమాట. అందుకని ఈ రెండు అట్లా ప్రాక్టీస్ చేయండి. ఇక భుజంగాసన, ఉష్ట్రాసన ఎవరైనా సులభంగా చేయగలుగుతారు. ఉష్ట్రాసన కూడా రెండు చేతులు అందకపోతే ఒక చేతిని నడుమని వెనక్కి ఉంచి కూడా మీరు ఉష్ట్రాసన ఇప్పుడు చూపించినట్టు ఇట్లా చేయండి. ఇట్లా ఒక చేతితో కూడా ఉష్ట్రాసన చేయొచ్చు అన్నమాట. ఇలా చేస్తూ నిదానంగా రెండు చేతులు ప్రాక్టీస్ అయ్యేటట్టు మీరు చేస్తే మంచిది అన్నమాట. అందుకని ప్రతిరోజు 1/2 అవర్ వార్మప్ ఎక్సర్సైజెస్, 1/4 గంట ఈ 4 ఆసనాల రోజుకు ఒక్కసారి కనుక మీరు అభ్యాసం చేయగలిగితే రోజుకు 10 గంటలు మీరు పనిచేసుకున్నా లైఫ్లో సిక్ అవ్వకుండా, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు రాకుండా హెల్దీగా ఎఫిషియెంట్గా మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.